చంద్రబాబు నాయుడు అయితే సమయం ఆసన్నమైంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రుల సహచార వర్గం అందరూ పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రం మొత్తం గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా చిన్న పిల్లాడిని ముసలాడి వరకు కూడా రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ ఓటుకు కోట్ల వ్యవహారంలో ఏ విధంగా చేసినారు, ఆడియో వీడియో సాక్ష్యాధారాలతో సహా ప్రతి ఒక్కరు చూశారు. మేము చెప్పే అవసరం లేదు స్టీఫెన్సన్ ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, దాని జవాబు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏం చెప్పారు, స్టీఫెన్సన్ మళ్ళీ ఏం మాట్లాడారు, ఇవందరూ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు అడిగితే కూడా ఘంటాపాదంగా చెప్పగలరు ఈరోజు. ఎందుకంటే టీవీలు చూసి మా ముఖ్యమంత్రి, నేను నిప్పులాంటి మనిషి, నేను నిప్పులా బతిక అని చెప్పి చెప్పుకునే మనిషి, 30 ఏళ్ళ రాజకీయ జీవితం అన్న వ్యక్తి ఇంత ఎత్తున ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఒక శాసనసభ్యుని 5 కోట్లు ఇచ్చేదానికి బేరం చేసి పంపించారంటే ఎంత అవినీతి సంపాదించారో. ఏదైతే ఇంతకుముందు నేను ఎక్కడ నాకు ఆస్తులో పాస్తులు అని చెప్పుకునే ఈ వ్యక్తి ఒక శాసనసభ్యునికి 5 కోట్లు ఇస్తే ఎంతమంది శాసనసభ్యులు ఎన్ని వేల కోట్లు ఆయన సంపాదన చేసుకుని పెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైతే నిన్న రేవంత్ రెడ్డి పోయారు, ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు తప్పకుండా పోతారు. ఎందుకంటే ఇప్పుడే ఫ్లాష్లో చూశాం, గవర్నర్ గారికి కేంద్రం నుండి పిలుపు వచ్చింది, గవర్నర్ గారు ఢిల్లీకి వెళ్ళారని చెప్పి. అంటే ఒక్కొక్కటి చకచకగా ఈ ఏదైతే రాజకీయ పరిణామాలు అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి తప్పకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి తీరుతారు. చంద్రబాబును రాజీనామా చేయాల్సిందే. ఓటుకు నోటు కేసులో మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు కానీ ప్రజలకు క్షమించారు, తప్పకుండా రాజీనామా చేయాలి, చేస్తారు కూడా అనుకుంటున్నారు. అక్రమాస్తులు సంపాదించుకున్నాడని సిబిఐ కేసు పెట్టినప్పుడు, సిబిఐ ఎన్క్వైరీ చేద్దని అడిగినప్పుడు, హైకోర్టు ఎన్క్వైరీ చేయండి అన్నప్పుడు వ్యవస్థలోని కొన్ని లోపాలని, వ్యవస్థలో తను చెప్పించిన కొన్ని మాఫియాని అడ్డంగా వాడుకుని ఆ రోజు బయటపడినాడు. ఈరోజు కూడా అదే ఎత్తు కూడా అతను చేస్తూ ఉన్నాడు. వ్యవస్థలో ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఎందుకంటే కొన్ని మనం మాట్లాడలేము కాబట్టి ప్రజలు మాట్లాడలేకుండా ఉన్నారు. కానీ ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు, కొంతమంది గౌరవాన్విత వ్యక్తుల్ని కలవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే వ్యవస్థలోని లోపాలని, వ్యవస్థలో తనకున్న పలుకుబడిని, వ్యవస్థలో తాను చెప్పించిన మాఫియాని అడ్డంగా వాడుకొని బయటపడాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు దోషి, అడ్డంగా దొరికిన దొంగ అని. ఇప్పటికీ కూడా దబాయిస్తూ, ఎదురుదాడి చేస్తూ వ్యవస్థని వాడుకొని బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఈ మేధావులు చెప్తున్నారు, తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము చంద్రబాబు నాయుడు నుంచి అని చెప్పి. అలాంటి సిగ్గుమాలిన పని చేసి కూడా అడ్డంగా మాట్లాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రం అంతా గమనిస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కూడా చట్టానికి లొంగిపోయి తన నిప్పును నిరూపించుకోవాలని చెప్పి మేము వారికి మనవి చేస్తున్నాం.